బడ్జెట్ ప్రవేశపెట్టే విషయంలో అధ్యక్ష, ఓటాన్ అకౌంట్ 6 నెలలు ఎందుకు, 3 నెలలు ఎందుకు? ఇది పూర్తి అసంబద్ధమైనటువంటి హేతురహితమైనటువంటి వాదన. ఒకవైపు వారి పార్టీ అధ్యక్షులే రాహుల్ గాంధీ గారే బాగా బాహాటంగా బయట ప్రకటన చేస్తూ ఉన్నారు రోజు ఎవ్రీడే, మొత్తం జీఎస్టీ స్వరూప స్వభావాన్ని మార్చివేస్తాం, సమూలంగా ఇప్పుడున్న జీఎస్టీ తీసేస్తాం. ఎవ్రీడే అధ్యక్ష స్టేట్మెంట్ కమ్స్. ఇంకా చాలా విషయాలు చెప్తా ఉన్నారు వారు. ఒక జీఎస్టీ రేపు కేంద్రం అవలంబించే విధానాలు, అనేకమైన విషయాలు మారుస్తామని చెప్పి రోజు బహిరంగ ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భం వచ్చింది అని ఇన్నగాక మొన్న కూడా చెప్పిన అధ్యక్ష, యూపీఏ ప్రభుత్వంలో ప్రవేశపెట్టేటువంటి మోడల్ స్కూళ్ళను తీసేసి నిర్దాక్షిణ్యంగా తీసిపడేసిన అధ్యక్ష. ఏం చేస్తాం అధ్యక్ష, కేంద్రం అల్టిమేట్ గవర్నమెంట్, ఇట్ ఈస్ అవర్ పాలసీ, వేవ్ రిమూవ్డ్ అన్నారు ఒకటే వర్డ్. ఇంకా పాలసీ అని చెప్పిన తర్వాత రేపు ఎన్నికలు వస్తే ప్రజలు తీర్పు చెప్పాలా అది రాంగ్ పాలసీ రైట్ పాలసీ అని. కానీ మనంగా చేయగలిగింది ఏమి లేదు, మౌనంగా భరించడం తప్ప. అది దేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి. మరి అక్కడ ఎవరు గవర్నమెంట్ వస్తారో ఇప్పుడు ఎవరికి తెలిసే పరిస్థితి లేదు అధ్యక్ష. కేంద్రంలో ఎవరు గవర్నమెంట్ వస్తారో, ఏమొస్తారో, ఏం పాలసీ ఉంటుందో, ఏం ముంచుతారో, ఏం తెలుస్తారో ఏం తెలియదు. రెండవది, ఆయన విక్రమార్క గారు పాపం ఏదో అది గొప్ప విషయం అనుకున్నాడు. పేజీ నెంబర్ 37 కేసీఆర్ గారే చెప్పిన ఇది అని ఏముంది అధ్యక్ష, ఏమి కూడా లేదు, ఉన్నదినటే చెప్పినాం. ఐదేళ్ల కింద కన్ఫ్యూజన్ ఉండే రాష్ట్రం ప్రారంభమైనప్పుడు, ఇప్పుడు కన్ఫ్యూజన్ లేదు, కంప్లీట్ అవగాహన వచ్చింది, పట్టొచ్చింది. ఒక్కటి మాత్రం కేంద్రం ఏమవుతుందో చూసి, కేంద్ర ప్రాధాన్యతలు చూసి డిస్కషన్లో మేము కూడా అనుకున్నాం, ఓ 3-4 మంత్స్ తీసుకుంటే సరిపోద్ది కదా అని చెప్పి. ఓటాన్ అకౌంట్ అంటే అధ్యక్ష సింపుల్, దీన్ని ఏమి లేదు. మన దేశంలో చట్టానికంటే ఎక్కువ కన్వెన్షనల్ మెథడ్స్ ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. వాట్ ఈజ్ ఓటాన్ అకౌంట్ అంటే దాని డెఫినేషన్ లేదు అసలు, నథింగ్ బట్ బడ్జెట్. పరిమిత సమయానికి ఎక్స్పెండిచర్ తీసుకోవడమే ఓటాన్ అకౌంట్, అంతకుమించి ఏం లేదు. అలా బడ్జెట్ అన్నప్పుడు ఏంది అధ్యక్ష, ఖచ్చితంగా యాన్యువల్ ప్రొజెక్షన్ చూపెట్టాల్సిందే, తప్పదు 100%. కేంద్ర ప్రభుత్వం కూడా అదే చేస్తుంది, ఎవరైనా అదే చేస్తారు. కానీ ఎక్స్పెండిచర్ మట్టుకు ఏం చేస్తారంటే లిమిటెడ్ పీరియడ్కి తీసుకొని ప్రాధాన్యతల క్రమం ఏదైనా మారినట్టయితే మళ్ళీ అప్పుడు ఫుల్ బడ్జెట్ రూపంలో హౌస్ ముందుకు వస్తారు. వారి ప్రాధాన్యతలు, వారి ఆలోచన సరళి ఆలోచించాల్సి ఉంటుంది ఒకటి. రెండవది, మన రాష్ట్రంలో కూడా కొనసాగుతున్నటువంటి అనేక అరాచకాలను, దుర్మార్గాలను, అక్కడక్కడ ఉండేటువంటి కొన్ని లీకేజీలను చాలా కఠినంగా అరికట్టాలని చెప్పి అనుకున్నాం అధ్యక్ష, చాలా కఠినంగా. అందులో ఏమాత్రం అనుమానానికి తావు లేకుండా పరిపాలనా విషయంలో కూడా చాలా పెనుమార్పులు చూడబోతారు అధ్యక్ష, చాలా కఠినమైనటువంటి పద్ధతిలో వ్యవహారం చేస్తాం. అందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు 100%. అధ్యక్ష ఇది, అధ్యక్ష నేను మొన్ననే నా పుట్టినరోజు జరిగింది, 65 ఇయర్స్ నుంచి నాకు 66 ఇయర్స్ ఏది వచ్చింది అధ్యక్ష. ఈ పూర్తికాలం నేను పనిచేస్తే 71 సంవత్సరాలు నా వయసు పోతుంది. ఈ పీరియడ్లో నేను ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి, దేనికి భయపడాలి? 100కి 100% 100 అయినా సరే రాష్ట్ర ప్రజల యొక్క మంచి కాంక్షించి 100% ప్రజలకు అనుగుణమైనటువంటి, ప్రజలకు మేలు జరిగేటువంటి పనులు అన్కాంప్రమైజ్డ్ ఎవరు ఏమన్నా అనుకుని అవి చేస్తాం. ఏదో తాత్కాలికంగా అప్పటికప్పుడు ఏదో ఇప్పటిదాకా జరుగుతూ వచ్చింది, కానీ ఇది ప్రతి ఎన్నికల సందర్భంలో ప్రతి ఊళ్ళల్లో పంచాయతీ అధ్యక్షులు నా పేరు ఎట్లా తీసేసారు, నేను చచ్చిపోయిన అనుకున్నారా, నేను ఊళ్ళో లేననుకున్నారా? పోలింగ్ రోజు వచ్చి మనందరినీ గడబడి చేస్తూ ఉంటారు, తమరు కూడా ఎన్నికలు పోటీ చేశారు, సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్, ఇది ఒక పెద్ద కథ కూర్చున్నది. ఎవరు బాధ్యత అధ్యక్ష దీనికి? నేను అడిగిన అయ్యా, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఐఏఎస్ అధికారులే, రాష్ట్ర ఎలక్షన్ చీఫ్ ఉండేది ఐఏఎస్ అధికారే, డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఐఏఎస్ అధికారే, ఆ నుంచి ఇందాక మీరే ఉన్నారు కదా, ఈ గీత ఎందుకు జరుగుతుంది, ఆడ మాకు ఇంటర్ఫీరెన్సే లేదు అసలు, ఎమ్మెల్యేలో ఎంపీలో ఇంకోలు దాని ఇంటర్ఫీరే లేదు అసలు, వై థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్, యు ఆర్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్, యు ఆర్ ద స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ యు ఆర్ ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, వై దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్? జవాబు లేదు అధ్యక్ష. ఇట్లా చాలా ఉన్నాయి. గతంలో మాట్లాడుతుంటే బట్టి విక్రమార్క గారు అన్నారు,
ఆ మొత్తం మేము బూరి కాటు మీరే చేస్తున్నట్టు కాదు, మేము కూడా చాలా చేసాం. చేసినాం ఏం లాభం? లెక్కలే పత్రం లేదు. ఎవ్రీ ఇయర్ ఆర్ఓఆర్, ఎవ్రీ ఇయర్ జమాబందీ, అంత జరుగుతున్నట్టుగానే ఉంటుంది, కానీ ఇక్కడేం లేదు. ఇవి ఒక తంతుగా జరుగుతూ పోతూ ఉన్నాయి, ఆనవాయితీగా జరుగుతూ పోతూ ఉన్నాయి. 100% వాటన్నిటిని అరికట్టాలని, నిజాయితీగా ప్రజలకు నిజంగా ఒక రిలీఫ్ వచ్చే కథ చేయాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో మేము ఉన్నాం అధ్యక్ష. ఆ విషయంలో ఎవరు ఏమనుకున్నా ఏమనుకున్నా మేము లెక్క పెట్టదలుచుకోలేదు. అంతిమ లక్ష్యం ప్రజలకు మేలు జరిగే విధంగా పూర్తి పారదర్శకంగా ప్రజలకు చెప్తూ వద్దని కూడా చిన్న చిన్న విషయాలను వాడుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ ప్రజలు గమనిస్తూ ఉంటారు అధ్యక్ష, చాలా నిశితం గమనిస్తారు. పోయిన 5 సంవత్సరాలలో కూడా ఇదే పార్టీ వారు మా మీద చాలా నిందలు పెట్టినారు, చాలా యాత్రలు చేసినారు, మేము ఖమ్మంలో రైతులకు బీడీలు వేసామని చెప్పినారు, చాలా చాలా విషయాలు ప్రచారం చేసినారు. తర్వాత మాకంటే ఒక అడుగు ముందుకేసి 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఇంకేదేదో చెప్పినారు అధ్యక్ష. మిషన్ భగీరథను కూడా విమర్శించారు, దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టును కూడా విమర్శించారు, ఇప్పుడు కూడా విమర్శించారు వటి విక్రమార్క. సరే, వారి విజ్ఞత, వారికి అధిక విజ్ఞానం ఉన్నా కూడా ప్రజలు నిర్ణయిస్తారు. మాకు తక్కువ విజ్ఞానం ఉంటే మమ్మల్ని శిక్షిస్తారు అధ్యక్ష. కానీ మొన్న ఎన్నికల తేలింది ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు చెప్పింది తప్పని మేము చెప్పింది ప్రజలు ఒప్పుకున్నట్టుగా తేలింది. ప్రజాకోర్టును మించిన కోర్టు ఇంకోటి ఉండదండి. అన్నింటిని మించిన కోర్టు మన అందరికీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా, ద లార్జెస్ట్ బిగ్గెస్ట్ హయ్యెస్ట్ కోర్ట్ ఈస్ పీపుల్స్ కోర్ట్ ఓన్లీ, డెమోక్రసీ కాబట్టి. కాబట్టి డెమోక్రసీ మరి అత్యున్నత న్యాయస్థానం మొన్న తీర్పు ఇచ్చింది, మీరు చేసిన వాదన అంత తప్పు అని, పసలేందని. అయినప్పటికీ మీరు అదే వాదన పట్టుకొని మళ్ళీ ఊగులాడుతూ ఉన్నారు. ఎంత చెప్పినా కూడా మీకు అర్థం చేసుకునే పరిస్థితులు లేరు. ప్రభుత్వం కూర్చుకునే నిధులను మీరు అప్పులు అంటున్నారు, మేము లివరేజింగ్ ఎకానమీ అంటున్నాం. మాకు అర్థం కాదానికి మేము చేయగలిగింది ఏమి లేదు, దానికి మేము నిస్సాగలము తప్ప. మేము గంతే మా కథ, మా కథ గింతే అని నేను చెప్తున్నా అధ్యక్ష. మీరు గంతకే ఉంటామంటే మేము ఇంతకే ఉంటాము. ఇక ఇట్ ఈస్ లివరేజింగ్ ది ఎకానమీ. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఐ కాంట్ హెల్ప్ ఇట్ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వారు కొన్ని ఫిగర్స్ కొంచెం అన్ని లెక్కలు తీసుకున్నట్టున్నారు. విద్య కోసం ఖర్చు 6% అన్నారు, అది కరెక్ట్ కాదు అధ్యక్ష. యస్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్. బడ్జెట్లో దాదాపు 19,482 కోట్లు, నేను వారిని తప్పుబట్టలేదు ఆ విషయంలో. కారణం ఏంటంటే వివిధ డిఫరెంట్ పద్ధతుల కింద మేము చూపించినాం అధ్యక్ష. రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, స్కాలర్షిప్స్ ఉన్నాయి, విద్యానిధి డబ్బులు ఉన్నాయి, అట్లా రకరకాల వర్గాల కోసం చేసేది ఆ వర్గాల పద్ధతుల కింద వస్తాయి అధ్యక్ష. స్టడీ సర్కిల్స్ ఉన్నాయి, అట్లా విద్య మీద దాదాపు 11.2% కాన్షియస్గా మేము కేటాయించినాం. అది వారు కొంచెం సరి చేసుకోవాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా ఎస్సీ ప్లాంట్స్ డైవర్ట్ అయినని వారు చెప్పిన వాళ్ళ పీరియడ్ అయినాయి అధ్యక్ష, అందులో ఏం అనుమానం లేదు. ఎస్సీ సబ్ ప్లాంట్, ట్రైబల్ సబ్ ప్లాంట్ ఫండ్స్ డైవర్ట్ అయినాయి, మీ పీరియడ్ అయినాయండి. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు మొత్తం కేవలం 10.99% మీరు ఖర్చు చేసినారు. కానీ మేము లెక్కలు ఇచ్చినాం అధ్యక్ష, తమరు కూడా మంచి పెన్ డ్రైవ్తో సహా 1,46,000 పనులకు సంబంధించినటువంటి పెన్ డ్రైవ్తో సహా అందరు సభ్యులకు ఈ సభలో నేనే స్వయంగా ఇచ్చిన అధ్యక్ష. లెక్కతో సహా, పైసా పైసా లెక్కతో సహా, ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ గల్లీలో ఏ పంచే పెట్టడం, దాని యొక్క జరుగుతున్న ఖర్చు ఎంత అనేది పెన్ డ్రైవ్తో సహా ఇచ్చిన అధ్యక్ష వివరాలు. గతంలో చరిత్రలో ఏ ప్రభుత్వం ఇయ్యలే, బట్ వీ హవ్ సబ్మిటెడ్ టు ద హౌస్, వీ హవ్ సబ్మిటెడ్ టు ద కన్సెప్షన్ ఆఫ్ ద హానరబుల్ మెంబర్స్. అది చూసినారు వారు. 2017-18 అధ్యక్ష 16.34% ఖర్చు పెట్టినాం. 2018 ఇవి కాగు లెక్కలు అధ్యక్ష, మేము చెప్పే లెక్కలు కాదు, కాగు ఫైనల్ చేసిన అకౌంట్స్. 2018-19 15.7% ఖర్చు పెట్టినాం అధ్యక్ష, అంటే ఎక్సెస్గా ఖర్చు పెడతా ఉన్నాం. ట్రైబల్ సప్లాన్, ఎస్సీ సప్లాన్లో ప్రతిపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తూ ఉన్నాం. వీటికన్నీ ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష, వారికి పెండ విషయం కావాలంటే మళ్ళొక పాలు కూడా ఇస్తాం, మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు 19-20 15.71% ఎక్స్పెండిచర్ ప్రతిపాదించిన అధ్యక్ష, ఆ ఫిగర్ కూడా వారు కరెక్ట్ చేసుకోవాలి. ఫండ్స్ ఎస్సీలై ఎస్టీలై డైవర్షన్ అయ్యి వేరే దిక్కు పోయిన మాట నిజమే, అది వాళ్ళ ప్రభుత్వంలో అధ్యక్ష, మా ప్రభుత్వంలో కాదు. మేము చట్టాన్ని చాలా పకడ్బందీగా చేస్తూ ఉన్నాం. భూ రికార్డుల విషయంలో కూడా వారు మేము మొత్తం చేసామని మేము చెప్పలేదండి. దానిలో కూడా అధ్యక్ష ఇప్పుడు చెప్తే మళ్ళీ నేను వాళ్ళు విమర్శించిన అనుకుంటారు, కానీ చరిత్ర వాస్తవం. అసలు ఏం జరిగింది అధ్యక్ష, వాళ్ళ ప్రభుత్వంలోనే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో, తమరు జిల్లాలోనే, తమరే నాకు చెప్పినారు అది అడవి భూమి అని తెలిసి కూడా ఇవ్వటం.
ఇప్పుడు వాళ్ళు మాకు హక్కులు నేను వాళ్ళు అనుకోవటం, లాభాలు రాకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష అసలు జరిగిన చరిత్ర ఏంటంటే సభ్యుల యొక్క కన్జంప్షన్ కోసం నేను చెప్తా ఉన్నాను. చాలామంది యువ శాసనసభ్యులు కూడా ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అందరు ఉన్నారు. అసలు ఎందుకు ఈ వివాదం ఇంత కఠినంగా ఉంది అధ్యక్ష? అడవి చట్టం ఏంది? అసలు ఈ కథ ఏంది? ఎందుకున్నది సమస్య? దీనికి 1960స్లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉండే టైంలో ఈ దేశవ్యాప్తంగా మొత్తం కాంగ్రెస్ ముఖ్యమంత్రులే ఉండేది అధ్యక్ష. ఇక ఢిల్లీలో తుమ్మితే ఇటు తుమ్మాలి, ఢిల్లీలో దగ్గితే ఇటు దగ్గాలి. ఇది జరిగిన చరిత్ర. ఇది ఆ ప్రభుత్వం కాబట్టి తప్పదు అట్లా ఇస్తే. ఇంతకుముందు ట్రైబల్ శాసనసభ్యులు వస్తే వాళ్ళ ముందు అదే చెప్పిన, అసలు చరిత్ర ఇదే అని చెప్పి. ఏం చేసినట్టు అధ్యక్ష, అప్పుడు ఏదో సలహా వచ్చింది ఒక కమిటీ స్టడీ చేసి నెహ్రూ గారికి ఇస్తే, నెహ్రూ గారు అన్ని రాష్ట్రాలకు ఒక ఆదేశం ఇచ్చినారు, అటవీ భూములు నోటిఫై చేయండి. అప్పుడు భూముల మీద ఇంత చర్చ లేదు, ఇంత పట్టింపు లేదు, ఇంత వ్యవహారం లేదు. అప్పటికి ఇంకా సీలింగ్స్ రాలే, జాగీర్దారీ జమీందారీ వ్యవస్థ అంతా సుస్థిరంగా ఉన్న దేశంలో. ఆ రోజులలో ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి ఇష్టం వచ్చిన భూములన్నీ మరి ముందుకు ప్రభుత్వ అవసరాలేంది, ప్రజా అవసరాలేంది, భవిష్యత్ అవసరాలేందని పరిగణనలోకి తీసుకోకుండా అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో పరుగులు పెట్టి పోటీలు పడి ఇష్టం వచ్చిన భూములన్నీ రాసిచ్చేసినారు, నోటిఫై చేసినారు. అవి కొన్ని సెమీ నోటిఫై అయినాయి, కొన్ని ఫైనల్ నోటిఫై అయినాయి, కొన్ని ప్రాథమిక దశలో ఉన్నాయి. అసంబద్ధంగా అసమగ్రంగా ఆ రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు పంచాయతీ ఎందు అధ్యక్ష, మనం ఇట్లా పోగానే లేదు నోటిఫై అయింది మాకు ఫారెస్ట్ అని ఫారెస్ట్ పడుస్తాడు, ఆయన రికార్డు పట్టుకొని వస్తాడు. లేదు మేము ఇయ్యలే అని రెవెన్యూ వాడు అంటాడు. వీళ్ళు గవర్నమెంటే, వాళ్ళు గవర్నమెంటే, దాంట్లో తకరారు చాలా పెద్దగా ఉంది. పోడు భూములు అని చెప్పి గిరిజన మిత్రులు ఎమ్మెల్యేలు చెప్తున్న మాట వాస్తవం. 15 ఏళ్ళ 20 ఏళ్ళ పాపం ఉన్నారు, అక్కడ బతుకుతున్నారు, మంచి చెడ్డను. అటవీ సంబంధమైన అటవీ లాంటి ఫారెస్ట్ లైక్ క్రాప్స్ అంటే పండ్ల తోటలు పెట్టుకోవాలని చట్టంలో ఉండదు అధ్యక్ష. కానీ వాళ్ళ పాపం బతుకుతున్నారు అక్కడ, ఎకరమో రెండు ఎకరమో అర్ధెకరమో ఇంత మక్కనో పద్జోనో వరో వేసుకొని బతుకుతున్నారు. వాళ్ళని కాపాడే బాధ్యత మన మీద ఉంది మిత్రులు. ఇప్పుడు కాంతారావు గారు నాకు ఛాంబర్లో చెప్తే బహుశా అదే రికార్డులో చెప్తారని చెప్పి నేను కూర్చున్న అధ్యక్ష, నేను ఇల్లు అయింది. అదే విషయం వారు చెప్పినారు. సుప్రీంకోర్టు ఇచ్చింది మనకు అంత పెద్ద భయపడే అక్కర్లేదు. సుప్రీంకోర్టు తీర్పులో ఉన్న స్పష్టంగా ఏంటంటే అధ్యక్ష, నేను కనుక్కున్నాను నిన్ననే,